చాలా దారుణమైన విషయం ఏది జరిగిందో, నేను ఊళ్ళో లేను, వచ్చిందే వాళ్ళ తల్లిదండ్రులను కలుద్దామని చెప్పి అనుకోవడం జరిగింది. వాళ్ళ నాన్నకి ఫోన్ వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి రావచ్చని కనుక్కొని వచ్చాను. దీనికి వాళ్ళకి ఏం చెప్పాలని కూడా మాటలేదు. నాకు మా ఇంట్లోనే ఆడపిల్లలు ఉన్నారు, అండ్ చిన్నప్పటి నుంచి ఆడపిల్లలకి ఏం జరగకూడదని ప్రతి స్పీచ్లోనూ ఐ మేడ్ ఇట్ అ పాయింట్. ప్రతిసారి ఎప్పుడు మాట్లాడినా ఇది ఆడపిల్లలకి రెస్పెక్ట్ చేయండి, రెస్పెక్ట్ చేయండి, రెస్పెక్ట్ చేయండి అని చెప్పి. ఈరోజు ప్రియాంకకి జరిగిందే కాదు, ఇంతకుముందు నిర్భయకి ఆ మధ్య ఒక 9 నెలల బిడ్డకి పసి పాపని ఇలా రేపులు చేసుకుంటూ పోతూ సమాజం ఎక్కడ వెళ్తుందో తెలియట్లేదు. సమాజం ఇలాంటి సమాజంలోనో మనం ఉన్నాం, అలాంటి సమాజంలోనో మనం తిరుగుతున్నాం అని ఎప్పుడు క్వశ్చన్స్ చేసుకుంటూనే ఉన్నా. కానీ నాకు క్లారిటీ వచ్చింది, ఇదే సమాజం, ఇది మనం నమ్మాలి. మనం బ్రతుకుతుండేది ఇదే సమాజంలో. మన అక్క చెల్లెళ్ళు, మన పిల్లలు, మన తల్లులు తిరిగేది ఇదే సమాజంలో. మనమే దానికి రెస్పాన్సిబుల్. మనం దేవుడికి, దేవుడి చేతుల్లో అన్ని ఆయుధాలు ఉంటాయి, మనల్ని కాపాడతారనే అన్ని ఆయుధాలు ఆయన చేతుల్లో పెట్టి దండం పెట్టుకుంటూ ఉంటాం. ఆ తర్వాత అదే ఆయుధాలు పోలీసులకి ఇచ్చాం, వాళ్ళందరూ మనల్ని కాపాడతారన్న నమ్మకంతోనే ఈరోజు మన ఆడపిల్లలు కానీ మన ఇంట్లో వాళ్ళందరూ తిరుగుతున్నారు. అలాంటిది ఆ రోజు ఎందువల్ల నిర్లక్ష్యం జరిగిందో, ఏమైందో ఆ దేవుడికే తెలుసు. ఆ తల్లి బాధపడుతూ ఉంటే ఇక్కడే ఉంది ఆ పాప, ఇక్కడే ఉంది అయ్యా, చిన్నప్పటి నుంచి ఇంతకని ఇలా అల్లారు ముద్దుగా పెంచుకొని 5.5 సంవత్సరాలు డాక్టర్ సీట్ కోసం ఒక డెంటల్ చదువుకుంటా, డెంటల్ అడ్మిషన్ వస్తే లేదు, నోరు లేని జంతువుల్ని కాపాడుకుంటాను అని చెప్పి ఒక డెసిషన్ తీసుకొని చదివి డైలీ 2.5 గంటలు ఇక్కడి నుంచి ప్రయాణం చేసి 2.5 గంటలు మళ్ళీ ఇంటికి వచ్చి, ఈ చుట్టుపక్కల కాలనీ వాళ్ళు కూడా సరిగా తెలియదు ఇక్కడున్నారనేసి అలా పెరిగిన ఒక పాపని ఒకరోజు బయటికి వెళ్తే ఇలా అయింది. దీనికి అంతా ఏంట్రా అంటే, ఒకడేమో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎందుకు ఫోన్ చేశారు, పోలీసులకు ఫోన్ చేయొచ్చు కానీ ఒకడు, ఇంకోటి తిరగకూడదని ఒకరు. ఆడనంటే మన ఆడపిల్లలు బయటకు రాకూడదా, రాత్రి తిరగకూడదా, ఏ మన సెక్యూరిటీ ఇవ్వలేమా దీనికి? ఇప్పుడు మనం ఇప్పుడు నేను ప్రొటెస్ట్ చేయొచ్చు, అడగచ్చు, ఎందుకు ప్రొటెస్ట్ చేయట్లేదు, బయటకు వచ్చి గొడవలు చేయొచ్చు, వాడిని చంపేద్దాం, నరికేద్దాం అనేసి. దానివల్ల ఏం చేయగలుగుతారు? చట్టాన్ని మీరు చేతి తీసుకొని ఆ మధ్యలో వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సి, మన చట్టానికంటే పెద్దది ఏది లేదు, వేరైన సిస్టమ్. ఆ సిస్టమ్ను ప్రొటెక్ట్ చేస్తున్న పోలీసులు వాళ్ళని కాపాడాలని ప్రయత్నంతో, మనకే విధంగా ప్రయత్నంతో మధ్యలో ఉంటారు. వాళ్ళకి ఫ్యామిలీస్ ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. దీనికి అంతా ఏం కావాలంటే సిస్టమ్ హ్యాస్ టు చేంజ్, చట్టం మారాలి. జరిగిన వెంటనే బయట చంపుతారో లోపల చంపుతారో 24 గంటల పని అయిపోవాలి. ఆడ కూతురు జోలికి వస్తే వాడు చచ్చిపోతాడని ఒక భయం క్రియేట్ అవ్వాలి ప్రతి ఒక్కరికి. అప్పటి వరకు ఎవరు ఏం చేయలేరు. వీ హ్యావ్ టు లైక్ చట్టాన్ని మన చేతిలో తీసుకుంటే ఎంతవరకు అని, ఎంతమంది నేను చంపుకుంటూ వెళ్తాం, ఎంతమంది నేను నరుక్కుంటూ వెళ్తాం. దీని సిస్టమ్ అంతా మారి అందరిలోనూ ఒక అవేర్నెస్, గీత దాటితే 10,000 ఫైన్ వేస్తాం, మందు దాటి డ్రైవ్ చేస్తే ఫైన్ వేస్తాం అని రెక్కీలు చెకింగ్లు పెడితే అందరు కుచ్చబడిపోయి తిరుగుతున్నారు కదా. మరి ఒక ఆడవదాని విషయంలో ఆడదాని జోలికి వెళ్తే ఇంత రిస్క్ ఉంటుందని ఎందుకండి ఆ అవేర్నెస్ తీసుకురాలేకపోతున్నాం? మై రిక్వెస్ట్, నేను గవర్నమెంట్ని కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ని కానీ, మహిళా సంఘాలను కానీ, నేను ఎప్పుడో ఒక అన్నగా, తమ్ముడుగా, మీ బిడ్డగా ఎప్పుడు ఉంటా నేను, నన్ను పిలవండి అవేర్నెస్ ప్రోగ్రామ్కి, దేనికైనా సరే ఐ కమ్ ఫార్వర్డ్, వచ్చి నా వంతు సాయం ఏం చేయగలుగుతున్నా చేస్తాను. వాళ్ళు జరిగిన ఆ మూర్ఖులకి, ఆ రాక్షసులకి శిక్షలు పడాల్సిందే. ఒక ఈరోజు రేపులు అనేదే కాదు ఒక అమ్మాయికి హింస, ఒక అమ్మాయికి రేప్ అనేది ఒకటి, లవ్ చేయకపోతే యాసిడ్ పోస్తానని ఒకడు, ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేయడం ఒకడు, ఆల్రెడీ పెళ్ళి అయిపోయి పిల్లలు ఉండి ఇంకో ఏరియాకి వచ్చేసి నా పిల్ల లేదు, పిల్లలు లేదని వేరే అమ్మాయి గొంతుకొచ్చేవాడు మరొకడు. ఇలాంటి యదవుల్ని, గార్జుల్ని, బాస్టర్స్ని ఎవరిని వదలకండి. దే హ్యావ్ టు బీ స్కాడ్ టు డెత్. ప్రతి ఒక్కడికి ఆ భయం రావాలి, అవేర్నెస్ రావాలంటే గవర్నమెంట్ని అడుగుదాం, చట్టం మార్చమందాం. ఈ ప్రియాంకారెడ్డి కేసులు నేను ఉంటున్నాను, నేను చూస్తున్నాను. రేపు మన పిల్లల వరకు ఇది రాకూడదంటే కష్టమైన ఒక భారమైన చట్టం రావాలి. దానికి అందరం మనం ఏం చేయాలో తెలుసుకొని వైలెన్స్కి మనం దిగకుండా మన చట్టం పనిచేయాలని మన గొంతు వాళ్ళకి వినిపించేంత వరకు మనం మాట్లాడదాం, మంచి మార్గంలో వెళ్దాం, మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇద్దాం. మార్పు ఎక్కడి నుంచి రావాలంటే ఇళ్ళల్లో నుంచి, ముఖ్యంగా తాగేసి వచ్చి పిల్లల్ని కొట్టేవాళ్ళని, అమ్మల్ని కొట్టేవాళ్ళని, సొంత అమ్మల్ని తిట్టుకునే వాళ్ళని, లేకపోతే పిల్లల్ని, వైఫ్ల్ని కొట్టే వాళ్ళకి ఒక రిక్వెస్ట్. ఈరోజు మీరు అవన్నీ తాగేసి మీ ఇళ్ళల్లో చేస్తూ ఉంటే మీ పిల్లల్లో చూస్తారు, చూసి ఓ మా నాన్న అమ్మను కొడుతున్నాడు, వెరీ గుడ్, ఫ్యాంటాస్టిక్, నేను వెళ్ళి బయట కొట్టినా కూడా రేపు కూడా ఇలాగే పడి ఉంటారు కదా అని ఒక భావన ఇళ్ళల్లోనే క్రియేట్ చేసి పంపిస్తున్నాం.
అది ఇళ్లలోనే దయచేసి ఆపండి. అవన్నీ తప్పు, ఆడదాని మీద చెయ్యకూడదు, ఒక మాట అనకూడదు. అడిగితే ఇష్టం లేకపోతే నోరు మూసుకొని తిరిగి వెళ్ళిపోండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అండ్ ముఖ్యంగా ముఖ్యంగా ఈ కేసు విషయంలో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ ఉంది, కోర్ట్స్ ఉన్నాయి. వాళ్ళు ఇమీడియట్గా ఉరి తీయడమో ఏదో ఒక పెద్దది వాళ్ళకి జడ్జిమెంట్ ఇవ్వకపోతే ఈ రేపుకి మీరు చేసిన వాళ్ళు అవుతారు ఈ రేపుని. అది గుర్తుపెట్టుకోండి. ఆ కూడు మనకొద్దు, న్యాయం జరిగిపించండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్.